అబ్బాయి పుట్టిన జన్మ నక్షత్రాన్ని బట్టి రా అనొచ్చు. రాతో రాజు అని పెట్టండి. ఉత్త రాజు అని కాదు, ఫస్ట్ ర్యాంక్ రాజు అని పెట్టండి. ప్రతి పిల్లవాడు వాడి తల్లిదండ్రుల పేరు నిలబెడితే నా కొడుకు వాడి పేరు వాడు నిలబెట్టుకోవాలి. అక్కడ చూడు, అది నా ఫిగర్. ఫిగరా అంటే డయాగ్రామా? మన ప్రిన్సిపల్ సార్ అంటుంటారు, ఎవరిలో లేనిది నీలో ఏదో ఉందని. కానీ నేను నమ్మను, అది అందరిలోనూ ఉంటుంది. నీ వారి డ్రెస్సింగ్ చూస్తుంటే నా కళ్ళకే కలర్ బ్రైన్నెస్ వచ్చేలా ఉంది. రాజు ఇప్పుడు నీ పర్సంటేజ్ ఎంత? 95%. ఎప్పుడు చదువుతూనే ఉంటావే, మరి 100% రావాలి కదా. మరి 100% రావాలంటే ఏం చేయాలి? అయ్యో రమ్మా, ఎట్టాంటి కుర్రాడితో దేనికి ప్రేమ. అయినా 17 గంటలు చదివితే ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో గానీ ప్రపంచ జ్ఞానం రాదు. యు ఆర్ జస్ట్ అ ర్యాంక్ మెషిన్. వాడు ఫస్ట్ ర్యాంక్ సార్. సో వాట్? నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నాలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ దగ్గరికి జాబ్ రావాలి. రాజు ఇంకా రాలేదు సార్. ఫస్ట్ ర్యాంక్ రాజు రాలేదు. చలో రే చలో ఊరేగుదాము చలాకి వేగంతో. ప్రెజెంట్ ఈ లోకమంతా నింపేద రెయిన్బోలతో. నిన్ను లవ్ చేస్తుంది, నీలోని ఇన్నోసెన్స్ చూసి. యారే లయ్యా, యారే చీట. నీలాంటి వాడు కాలేజీలోనో కార్పొరేట్ ఆఫీసులోనో కాదు, సాలార్జంగ్ మ్యూజియంలో రీసెర్చ్ సెంటర్లో ఉంటాడు రా. నీకు ఈ క్వశ్చన్స్ ఫార్ములాస్ తప్ప ఏ ఫీలింగ్స్ తెలియవు. ఐ హేట్ యు శృతి. ఐ హేట్ యు కాదు, ఐఎమ్ హేటింగ్ యు ప్రెజెంట్ టెన్స్.